పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం కిందటి ఎపిసోడ్లో గోరాగారి రచించినటువంటి సృష్టి రహస్యం అనే పుస్తకంలోని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం మార్క్స్ సిద్ధాంతం ప్రత్యక్ష భౌతిక శాస్త్ర విషయాల్ని మానవ చారిత్రాత్మక విషయాల్ని ఆధారం చేసుకుని మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అందుచేత ప్రత్యక్ష నిదర్శనమునకు ఏమాత్రమూ వీలు లేక కేవలం విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్న దైవమునకు మార్క్స్ సిద్ధాంతంలో తావులేదు కానీ మార్క్స్ సిద్ధాంతంలో పరిణామ విధానమును అంగీకరించాడు పరిణామము పొందునది ఆదిమ పదార్థం అన్నాడు అంతర్వైద్యముల వలన ఆ పదార్థము పరిణామం పొందుచున్నదన్నాడు నక్షత్రములు సూర్యుడు చంద్రుడు భూమి భౌతిక ద్రవ్యములు వీటి ఉదాహరణలు తీసుకుని అవి అంతర్వైరుధ్యముల వలన ఎట్లు పరిణామం చెందుతున్నవో నిరూపించాడు అట్లే చెట్లు జంతువులలో కూడా పరిణామం జరుగుతున్నదన్నాడు ఆ అంతర్వైరుధ్య విధానాన్నే మానవ చరిత్ర యొక్క విషయాలకు అన్వయింపచేసి మానవ నాగరికతలో రాజ్యాంగ విధానము ఆర్థిక వ్యవస్థ నైతిక నియమాలు ఎట్లు పరిణామం చెందుతున్నాయో మార్క్స్ నిరూపించాడు ఉదాహరణకు ధనికులు ఆస్తి పెంచుకోవాలంటే వ్యాపారస్తులు కావాలి వ్యాపారస్తులకు కూలీజనం కావాలి కానీ వర్తకుల కష్టంలో తమ పెట్టుబడిదారులైన ధనికులు భాగం పంచుకోవడం చేత ఇద్దరికీ వైరుధ్యాలు బయలుదేరతాయి వర్తకుల సంఖ్య బలం పెరిగి ధనికుల వర్గం క్షీణించిపోతుంది అలాగే కూలీల బలం పెరిగి వైరుధ్యం వలన వర్తక వర్గం క్షీణిస్తుంది ఆ విధంగా మన ఆర్థిక విధానం ధనిక వర్గం నుంచి కూలీ వర్గం వైపు పరిణామం పొందుతుందని మార్క్స్ సూచించారు ధనిక దశ నుండి కూలీ దశ వైపు ఆర్థిక పరిస్థితులు పరిణామం పొందుచున్నప్పుడు ఆర్థిక పరిస్థితులను అనుసరించి రాజ్యాంగ విధానము నైతిక నియమములు కళా విజ్ఞానములు ఎట్లు మారుచుండునో మార్క్స్ చూపించాడు ఇట్లు మార్క్స్ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి మార్క్స్ పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించారు సూర్యచంద్రులకు భౌతిక విషయములే కాక మానవ సామాజిక విషయములకు ఆర్థిక రాజకీయ నైతిక విషయములలో కూడా పరిణామాన్ని నిరూపించారు రెండు విశ్వమునకు మూలము అప్రత్యక్షముకు ఆదిశక్తి అని మత విశ్వాసమును త్రోసిపెచ్చి దాని స్థానే ప్రత్యక్షముకు భౌతిక పదార్థమును ప్రతిష్ఠించారు ఆ పదార్థ పరిణామం పొందుటకు అంతర్వైరుధ్యములు కారణమన్నారు ఇట్లు ఏది పరిణామం పొందుచున్నది ఎట్లు పొందుచున్నది అను ప్రశ్నలకు ఆదిమ పదార్థం అంతర్వైరుధ్యములు అను సమాధానాలని ఇచ్చారు మూడు తన సిద్ధాంతములలో చాలా భాగము మానవ సామాజిక విషయములకు ఆర్థిక రాజకీయ రీతులకు అన్వయింపజేయట చేత మానవ జీవితపు పోకడలలో ఒక దారి చూపించాడు ఆ దారిని పోయినట్లయితే మన సమాజంలో సమానత్వము శాంతి సౌఖ్యము కలుగునను ఆశను కలిగించారు అందుచేత ఇతర పరిణామ సిద్ధాంతముల వలె సూర్యచంద్రులు చెట్లు జంతువుల జాతులతో ఆగక మానవ జీవిత రీతులలో మార్క్స్ సిద్ధాంతానికి సన్నిహిత సంబంధం ఉంది సిద్ధాంత రీత్యా ఏర్పడ్డ యూజెనిక్స్ కంటే కూడా మార్క్స్ పరిణామ సిద్ధాంతం సామాన్య మానవుల్ని హెచ్చు ఆకర్షించింది కానీ మార్క్స్ సిద్ధాంతం ఎంతవరకు సవ్యమైనది అనే ప్రశ్న వస్తుంది ఈ విధంగా సృష్టి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ రకరకాలైన నమ్మకాలు సిద్ధాంతాలు ఉన్నాయి దైవ మహిమ మూల కారణం పరిణామ ప్రవాహం పదార్థం యొక్క గతి తార్కిక రీతి ఇవన్నీ సృష్టి రహస్యాన్ని తెలుపుటకు ప్రయత్నించినవే వీటన్నిటి మధ్య ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రత్యక్షానికి అప్రత్యక్షానికి ఉన్నంత భేదం ఉన్నప్పటికీ వీటన్నింటికి ఒక సామాన్య గుణం ఉంది విశ్వవ్యాప్తమైనది ఏదో ఒకటి ఉందని ఈ ప్రకృతి విషయాలు ఈ మానవ జీవిత సందర్భాలు అన్నీ ఆ విశ్వవ్యాప్తమైన దాంట్లో భాగాలనేన్ని చెప్పుటలో ఈ సిద్ధాంతాలు నమ్మకాలు అన్నీ ఏకీభవిస్తాయి అనగా విశ్వంలో నుంచి మానవ జీవితం వచ్చిందని ఇవి అన్నీ నమ్ముతాయి ఇది పైకి చూడడానికి బాగానే కనబడుతుంది మన అనుభవంలో కూడా తల్లి గర్భంలో పిండోత్పత్తి జరగడం అందులో నుంచి మనిషి తయారవడం చూస్తూనే ఉన్నాం ప్రతి విషయం అలాగే ప్రకృతిలో నుంచి తయారవుతున్నది కదా అని పరిణామవాదం సూచిస్తుంది ఈరోజు మనం గోరగారి రచించినటువంటి సృష్టి రహస్యం అనే పుస్తకంలో నుండి కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.